వెల్కమ్ టు 9 వైబ్స్ మార్నింగ్ రౌండ్ అప్. నేను శ్రీ సౌజన్య. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. తెలంగాణ భారత సమైక్యలో విలీనమైన 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అవసరానికి మించి అదనంగా యూరియా నిల్వలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంతో కొరత అనే మాటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డీలర్లు, సొసైటీలు, మార్క్ఫెడ్ కంపెనీల గోదాముల్లో కలిపి మొత్తం 218,492 టన్నుల యూరియా నిల్వలున్నాయి. మరో 4 రోజుల్లో రైళ్లలో 18,038 టన్నుల యూరియా రానున్నది. ఇందులో మిర్యాలగూడకు 5,215, సనత్ నగర్ కు 2,746, జడ్చర్లకు 2,695, వరంగల్కు 1,595, కామారెడ్డికి 1,320, నిజామాబాద్ కు 1,316, జగిత్యాల, తిమ్మాపూర్ కు చెరో 1,300, ఖమ్మం కు 550 టన్నుల యూరియా రానుందే. 15వ తేదీలోగా ఇవన్నీ రాష్ట్రానికి చేరుకునున్నాయి. మరణం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, సమస్యను ఆహ్వానించి దానిని సమర్థంగా పరిష్కరించినప్పుడే మనిషి మరింతగా రాటు తెలుతాడని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హాన్స్ సంస్థ ఆదివారం మారథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, కష్ట సుఖాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా మానసికంగా ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమా క్యాన్సర్ దవాఖానాలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న రవికుమార్ ఆదివారం మృతి చెందారు. ఈయన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి, సాహితీవేత్తగా కొనసాగారు. ఆయనకు భార్య వాణి, కుమారుడు ఉన్నారు. రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడేపు వరలక్ష్మి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుత విజయాలకు, కాంగ్రెస్ పార్టీ అబద్దాలకు మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లు కౌరుల్లాగా వందల మంది వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టినా, వంద అబద్దాలు చెప్పినా గెలిచేది ధర్మమే, గెలిచేది సీఎం కేసీఆరే అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చింతల చెరువులో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ 52,000 చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలో తొలిసారి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డు. ఇది వాటి మార్నింగ్ రౌండప్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.